లోన్స్ ఏ విధంగా తీసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు బ్యాంకుల్లో మహిళలకి ఏ విధంగా ఉంటాయి లోన్స్ అలాగే యూత్కి ఏ విధంగా ఉంటాయి రైతులకు ఏ విధంగా ఉంటాయి ఇలాంటి వివరాలన్నీ కూడా మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు ఆల్ ఇండియా రూరల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ అయిన ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం రెడ్డి గారు మీరు ఆల్రెడీ గ్రామీణ బ్యాంకులకు సంబంధించిన దాంట్లోనే జాబ్ చేస్తున్నారు అయితే ఈ గ్రామీణ బ్యాంకుల్లో ఎక్కువ శాతం రుణాలు రైతులకే ఇస్తుంటారు అని అని చెప్పి ఒకసారి నేను మీరు మాట్లాడుతుండే అయితే ఈ రైతులకి ఎన్ని రకాల లోన్స్ కానీ రుణాలు కానీ ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి ఇచ్చే విధానం ఏ విధంగా ఉంటుంది వాళ్ళని చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా తెలియజేస్తారా గ్రామీణ బ్యాంకుల ఆవిర్భావమే ప్రధానంగా రైతుల కోసం వచ్చింది ఇవాళ మీకు తెలుసు రిజర్వ్ బ్యాంక్ నిబంధన ఏంటంటే గవర్నమెంట్ నిబంధన బ్యాంకులు అన్నీ కూడా కనీసం వాళ్ళు ఇచ్చే మొత్తం రుణాల్లో నలభై శాతం ఏమో ప్రయారిటీ సెక్టర్ ఉండాలి ప్రాధాన్యత రంగాలు అంటారు దాంట్లో అన్నీ వస్తాయి అనుకోండి ప్రాధాన్యత రంగం అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చిన్న బిజినెస్ హౌసింగ్ దాంట్లో మరీ ముఖ్యంగా పద్దెనిమిది శాతం వ్యవసాయ రుణాలు ఉండాలి అన్ని బ్యాంకులు అండి ఫారిన్ ఫారెన్ ప్రైవేట్ అండ్ గ్రామీణ బ్యాంకులు అయినా మినిమం ఎయిటీన్ పర్సెంట్ కంపల్సరీ ఉండాలి రూల్ అది లేకపోతే పెనాల్టీ వేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఇవాళ చాలా బ్యాంకులు ఆ పెనాల్టీ కడుతున్నాయి కానీ ఆ లోన్లు ఇవ్వలేకపోతున్నాయి ఎయిటీన్ పర్సెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు ఇప్పటికి కూడా చాలా సంతోషించదగ్గది ఏంటంటే గ్రామీణ బ్యాంకులు మాత్రం వాళ్ళు ఉన్న మొత్తం ఒక నాలుగు లక్షల కోట్ల రుణాలు ఉన్నాయని చెప్పాను మీకు డెబ్బై ఐదు శాతం వ్యవసాయ రుణాలే ఇప్పుడు కూడా ఇప్పటికే ఇప్పటికి కూడా డెబ్బై ఐదు శాతం వ్యవసాయ రుణాలు అంటే మీరు ఏ దాంట్లో చాలా రకాలు అండి ప్రధానంగా మళ్ళీ డెబ్బై ఐదు శాతంలో మేజర్ షేర్ ఏంటంటే పంట రుణాలు అంటారండి క్రాప్ లోన్స్ ఏసీసీ అగ్రికల్చర్ క్యాష్ క్రెడిట్ అంటారు కిసాన్ వికా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని వచ్చింది కిసాన్ రుణాలు సో పంట రుణాలది సింహ భాగం మొత్తం సో పంట ఇవాళ మొత్తం చాలా పెద్ద వ్యవసాయ రంగం అంతా సంక్షోభంలో ఉంది ఆపులోవులు ఉన్నారు ఇవన్నీ చనిపోతున్నారు ఇవన్నీ అన్నిటికీ కూడా మూల కారణం ఇదే పెట్టుబడి లేకపోవడం అండి సరైన పెట్టుబడి లేకపోవడం ఒకటి రెండవది సరైనటువంటి ప్రొడక్షన్ లేకపోవడం దానికి గిట్టుబాటు ధరలు ఉండకపోవడము లేకపోతే ఆ విత్తనాలు నకిలివా ఎరువులు నకిలివా ఇవన్నీ ఉన్నాయి బట్ ప్రధానమైనది మాత్రం పెట్టుబడి కాబట్టి ప్రభుత్వం నుంచి బాగా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఈ పంట రుణాల మీద ఉంటుంది రెగ్యులర్ రివ్యూ చేస్తుంటారు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిస్టిక్ లెవెల్లో సో గ్రామీణ బ్యాంకులు డెబ్బై ఐదు శాతం వాటి వాటి రుణాలను క్రాప్లో పంట రుణాలకు ఇస్తున్నాయి గ్రామీణ బ్యాంకుల తర్వాత బాగా అగ్రభాగం ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంక్స్ వాటి తర్వాతనే మిగతా బ్యాంకులు వస్తాయి మిగతా ఇది పంట రుణాలు ఆయా క్రాపులను బట్టి అది వరియా చెరుక లేకపోతే మిర్చి పత్తి బట్టి రేట్లు ఉంటాయండి ఒక్కొక్క ఎకరానికి ఎంత రేటు ఎంత దానికి పెట్టుబడి అవసరం దాని నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారం మేము ఎవరు నిర్ణయిస్తారు అది డిస్టిక్ కన్సల్టేటివ్ కమిటీ ఉంటుంది అండి టెక్నికల్ కమిటీ వాళ్ళు అన్ని అన్ని జిల్లాల్లో ఒక రకం ఉండదు అది రేట్లు కూడా అక్కడ ఉన్నటువంటి కూలి రేట్ల లేకపోతే ఈ తర్వాత అన్ని ప్రభావాలను తీసుకొని వాళ్ళు రేట్స్ డిస్టిక్ దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ వేరియేషన్తో ఉంటుంది దాని ప్రకారం బ్యాంకులు ఫాలో కావాల్సి వస్తుంది అది రేట్ల ప్రకారం పర్ ఎకర్ ఎంత అనేది ఆ పంట రుణాల మీద ఇస్తుంటాం దాదాపు పంట అన్నీ కూడా ఏ క్రాప్ అయినా మెయిస్ రవి వేరు దాని తర్వాత ఖరీఫ్ వేరు ఉంటుంది ఆ రుణాలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఒకటి ఇన్సూరెన్స్ పథకం కూడా పెట్టింది క్రాప్ ఇన్సూరెన్స్ అంటాం క్రాప్ ఇన్సూరెన్స్ దాంట్లో కూడా ఆయా క్రాపులను బట్టి స్టేట్ సెంట్రల్ కొంత ఇన్సూరెన్స్ ప్రీమియం ఇప్పుడు నిన్న మొన్న ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర గవర్నమెంట్ మొత్తం ప్రీమియం మేమే కడతామని చెప్పి ముందుకు వచ్చింది వాళ్ళు బడ్జెట్లో కూడా పెట్టారు కొంత సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది కొంత స్టేట్ భరిస్తుంది కొన్ని కొన్ని క్రాప్స్ మొత్తం అయితే భరించాలి బట్ అన్ని క్రాపులు కంపల్సరీ క్రాప్ లోన్ ఇన్సూరెన్స్ చేయాలి మేము అది రూల్ క్రాప్ ఫెయిల్ అయితే డ్రాట్ వస్తే లేకపోతే ఫ్లడ్ వస్తే లేకుంటే పురుగు పెస్టిసైడ్ వస్తే ఆ క్రాప్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది డ్రౌట్ డిక్లేర్ చేస్తుంది ఫ్లడ్ డిక్లేర్ చేస్తుంది పంట సరిగిరాలి అప్పుడు ఇన్సూరెన్స్ కూడా వస్తుందండి వాళ్ళకు సో పంట రుణాలు ఆ సీజన్ బట్టి ఇస్తుంటామండి అండి ఖరీఫ్లో లోన్స్ అండ్ రబీలో దానికి ఆధారం వాళ్ళ రైతు సంబంధించినటువంటి టెన్ వన్ అడంగాలు అంటారు పహాని అంటారు ఆ రికార్డ్ తీసుకుంటాం చాలా ఇప్పుడు కౌలు రౌతుల సిస్టమ్ రైతుల సిస్టమ్ వచ్చింది వాళ్ళు కౌలు పద్ధతులు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇస్తాం రుణాలు సో ఈ ఈ రుణాలన్నింటిలో కల్లా చాలా చౌకైనాయి సెవెన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తాం నార్మల్గా ఆ సెవెన్ పర్సెంట్ కూడా ఇప్పుడు మొత్తం దాదాపు రాష్ట్ర ప్రభుత్వాలు రియంబర్స్ చేస్తూ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫోర్ పర్సెంట్ రియంబర్స్ చేస్తుంది మొత్తం నెట్ సరిగ్గా జల్లు చెల్లించుకుంటే రైతులు మూడు లక్షల వరకు ఆ సంవత్సరంలోనే కరెక్ట్గా చెల్లించుకుంటే జీరో వడ్డీ జీరో వడ్డీకి వాళ్ళకు రైతు రుణం రుణం దొరుకుతుంది ఈ ఈ వెసలుబాటు ఉంది ఈ బ్యాంకుల ద్వారా మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జీరో వడ్డీకి మూడు లక్షల వరకు మంచి రైతులకు చాలా సహకారంగానే ఉంటుంది రెగ్యులర్గా వాటిని ఏమంటారు క్రాపు డ్రౌట్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ రావడం దాని తర్వాత ప్రభుత్వాలు ఎలక్షన్ల సమయంలో డెట్ రిలీఫ్ ప్రకటిస్తూ ఉన్నారు గతంలో నాలుగు నాలుగు సంవత్సరాలు నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు పర్సెంట్ లాగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది అక్కడ ఆంధ్ర ప్రభుత్వం కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చింది సో ఇవన్నీ కూడా బ్యాంకు లోన్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయండి క్రాప్ ఇన్సూరెన్స్ అయినా డెట్ రిలీఫ్ అయినా లోన్ తీసుకోపోతే ఈ బెనిఫిట్ రాదు సో ఖచ్చితంగా రైతులు కూడా తప్పకుండా ఆ రికార్డ్స్ పెట్టి అక్కడ ప్రతి బ్యాంకు కొన్ని గ్రామాలను అలట్ చేశారు అంతే లోన్ తీసుకున్న రైతులకే వస్తుంది వేరే వాళ్ళకి రాదు వేరే వాడి పంట పాడైపోయినా లేకపోతే పంట రాకపోయినా కూడా రాదు కాబట్టి బ్యాంక్ లో ఆల్రెడీ టైప్ అయి ఉన్నారు లోన్ తీసుకుని అంటే ప్రూఫ్ లాగా ఉంటుంది వాళ్ళు తీసుకున్నట్టు తర్వాత పంట పెట్టినట్టుగా అది ఒక ఆధారంగా ఏర్పడింది డైరెక్ట్ గా కూడా అందరికి ఇవ్వాలని అడుగుతున్న డిమాండ్ కానీ ప్రభుత్వం ఇతర ఎక్కడ చేయలేదు సో లోన్ తీసుకోవాలి ఆ పంట రుణం తీసుకోవాలి సరిగ్గా చెల్లించుకోవాలి ఈ ఇంట్రెస్ట్ సబ్సిడీ అండ్ సబ్వెన్షన్ అనేది అన్నిటి కూడా కరెక్ట్గా సంవత్సర సంవత్సరం చెల్లించడం వాళ్ళకి ఇస్తూ ఉన్నారు తర్వాత ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ చేసుకోవాలి వాడుకోవాలి అన్ని బ్యాంకులకు కూడా ప్రతి బ్రాంచ్కి అండి విలేజెస్లో బట్టి ప్రతి బ్రాంచ్కు కొన్ని విలేజెస్ అలాట్ చేశారు అట్లా ఆ రకంగా దేశంలో ఉన్న ప్రతి గ్రామం ఏదో ఒక బ్రాంచ్కి అలాట్ అయింది సర్వీస్ ఏరియా అంటారు ఆ సర్వీస్ ఏరియాలో ఉన్న ఆ బ్యాంకుకి వెళ్ళాలి వీళ్ళందరూ కూడా ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ వెళ్ళడానికి లేదు దానికి వెళ్తే వేరే బ్యాంక్ కూడా వెళ్ళచ్చు బట్ ఇది కన్వీనియంట్గా ఉంటుంది ఆ బ్యాంచ్ నాలుగు బ్రాంచ్లో ఐదు వేలేసి అలాటా ఉంటాయి ఆ బ్రాంచ్కి అక్కడికి వెళ్ళి తీసుకున్నట్టయితే వాళ్ళకు బ్యాంకు కూడా సులువుగా ఉంటుంది రైతులకు కూడా ఉంటుంది సో ఈ క్రాప్ లోన్స్ మేజర్ అండి దాని తర్వాత అలీడ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటాం అలీడ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటే దీనికి అదనంగా అనుబంధ రంగాలు ఫిషరీస్ సరికల్చరు ఫిష్రీకల్చరు లేదంటే డైరీ మీరు ఇంతకుముందు అనుకున్నట్టు పిగరీ ఉంటుంది లేకుంటే కొందరు ఈమోబర్డ్స్ పెట్టుకుంటారు ఇట్లా రకరకాలు మళ్ళీ ఇవన్నీ అలీడ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అని కూడా ఉంటాయండి సెగ్మెంట్ వైజ్ ఉంటాయి అలాగే అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ కూడా ఉంది టర్మ్ లోన్స్ ఇది కూడా వ్యవసాయ రంగం టర్మ్ లోన్స్ అంటే బోర్ వేసుకోవడం బోర్లు మోటార్ వేసుకోవడం లేకపోతే పైప్ లైన్ వేసుకుంటారు కొందరు ఒక మొత్తం ఫెన్సింగ్ చేసుకొని దాని తర్వాత బండ్స్ కట్టుకోవడం చెక్ డ్యామ్స్ కట్టుకోవడం ఇవన్నీ కూడా లోన్లు ఇస్తూ ఉంటాయి సో బ్రాడ్గా వ్యవసాయ రుణాలు అంటే రెయిన్ హార్వెస్టింగ్ కూడా ఇస్తా ఉంది దాంట్లో భాగంగా పార్ట్ పార్ట్ ఆఫ్ దాట్ కింద క్రాప్ లోన్స్ ఎల్ఈడి అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ ఇవి కాకుండా ఇంకా అదనంగా ఇప్పుడు గోడౌన్స్ ఉన్నాయండి కోల్డ్ స్టోరీస్ ఉన్నాయి సో ఇవి కూడా అగ్రికల్చర్ కిందనే సెగ్మెంట్ కిందనే వస్తాయి అంటే పంట అంతా సేవ్ చేసుకోవాలి గోడౌన్ ఇప్పుడు వచ్చిన తర్వాత పంట పంటదాకా స్టోర్ చేయాలి కొన్ని పంటలు ఆ రేట్ ఉండదు ఆ టైంలో లోపట దాన్ని స్టోర్ చేయాలంటే మరి పాడైపోద్ది కదా కోల్డ్ స్టోరేజెస్ పర్టికులర్లీ మిర్చి ఇటువంటి వాటికి ఇటువంటి వాటికి దాంట్లో పెట్టుకోవడానికి వెజిటేబుల్స్ కోల్డ్ వెజ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి వాటికి అదనపు విలువ వస్తుంది ఇవన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టార్ కిందనే వస్తాయండి ఫ్రూట్ ప్రాసెసింగ్ అండ్ స్టోరేజెస్ గోడౌన్స్ అవన్నీ కూడా దాని కింద ఇవి ట్రాక్టర్స్ ఇస్తాం కల్టివేటర్స్ ఇస్తాం ఇవాళ రేపు చాలా కలిపి హార్వెస్టింగ్ మిషన్స్ వచ్చినాయి ఇప్పుడు అంతా లేబర్ రేట్స్ పెరిగిపోయినాయి లేబర్ టైం ఉండట్లేదు పశువులు లగిపోతా ఉన్నాయి కదండి అందుకని ఇవన్నీ మెషినైజేషన్ జరుగుతుంది మెషినైజేషన్ కోసం కూడా అగ్రికల్చర్లో భాగంగానే లోన్లు ఇస్తున్నాం వీటిలో ఇటువంటి వాటికి చాలా వాటికి గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఉన్నాయి ట్రాక్టర్స్ కా కా ఎంత ఎంతవరకు ఉంటుందండి సబ్సిడీస్ అవి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఓ స్కీమ్ని బట్టి ఉన్నాయండి అట్లా మహిళా రైతుల కంటూ సపరేట్గా ఉన్న మహిళా రైతులకంటే ప్రత్యేకంగా లేదు అటువంటిది ఏం లేదు కానీ రైతులు మొత్తం రైతుల భాగంగా ఈ రక అన్ని రంగాలు ఇవి బాగా గ్రామాల్లో మెజారిటీగా మనం ఇచ్చేటువంటి రుణాలు ఇవే మహిళ రైతాంగ ఎన్ని రుణాలు ఉంటాయండి మామూలుగా ఈ రైతులకు ఇచ్చే వాటిని టోటల్గా అనుకుంటే అంటే ఇంతకుముందు చెప్పాను కదండి బ్రాడ్ ఏసీ అగ్రికల్చర్ క్యాష్ క్రెడిట్ అగ్రికల్చర్ టర్మ్ లోన్ ఎల్ఈడ్ అగ్రికల్చర్ టర్మ్ లోన్ బ్రాడ్గా అంటాం దాంట్లో మళ్ళీ ఇప్పుడు అనుబంధ రంగాలు ఇవన్నీ వస్తాయి పట్టు పరిశ్రమ చేపల పరిశ్రమ గొర్రెలు గొర్రెలు పెట్టుకోవడము లేదా మేకలు పెట్టుకోవడం ఆవులు పెట్టుకోవడం అది ఒకటి ఒక సెగ్మెంట్ లాగా ఉంటుందండి అట్లా సో వీటన్నిటి కూడా రేటు తక్కువ ఉంటుందండి వడ్డీ రేటు తక్కువ అంటే వీళ్ళెంతకాలంలో చెల్లించాలి టర్మ్ లోన్స్కి అయితే మూడు నాలుగు ఏళ్ళు ఐదేళ్ళు పెడతాం పది ఏళ్ళు పెడతాం ఇచ్చే లిమిట్ని బట్టి క్రాప్ లోన్ మాత్రం పంట మీదనే కట్టేసుకోవాలి పంట వేసే ముందు తీసుకోవడం పంట వచ్చిన తర్వాత కట్టుకోవాలి కట్టుకున్నట్టయితేనే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ సబ్సిడీ కానీ ఇతర బెనిఫిట్స్ కానీ పాస్ ఆన్ అవుతాయండి సో ఇది రూరల్ ఏరియాస్లో కూడా బాగా ఉపయోగ బ్యాంకులు ఉపయోగపడతాయి ఇలాంటి అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ రేపు టెన్ వన్ అడంగల్ పాస్బుక్ ఉంటాయండి అవన్నీ కూడా ఆన్లైన్ అవుతా ఉన్నాయి ఆన్లైన్ నుంచి కూడా తీసుకొని చేసుకోవచ్చు చాలా సులువుగా ఉంటుందండి దీంట్లో మనం ఓన్లీ ఆ క్రాప్ను హైపోతికేషన్ మీద ఇస్తుంటాం మనం మార్ట్గేజ్ అవసరం లేదు భూమిని తనఖా పెట్టుకోవడం అటువంటి కూడా ఏమవసరం ఉండదు అంటే వాళ్ళైతే ఓకే అండి అయితే ఆ కౌలు రైతులకు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తారు కౌలు రైతు సర్టిఫికేట్ సర్టిఫికేట్ బేసిస్ మీద ఇవ్వచ్చు మనం ఎంతవరకు క్రాప్ ప్యాటర్న్ పెట్టండి ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు సపోజ్ మీకు వరి ఉంది అనుకోండి చెరుకు ఉంది అనుకోండి దాన్ని బట్టి మారుతుంది ఆలు వేరే ఉంటుంది పొట్ట మనం సీలింగ్ మూడు మూడు లక్షల వరకు అయితే ఈ వడ్డీ సబ్సిడీ ఇవన్నీ వస్తున్నాయి నార్మల్గా లక్షన్నర వరకు ఎటువంటి తనాఖా లేకుండా ఇస్తాం భూమి మళ్ళీ మాటుగేజ్ చేయకుండా లక్షన్నర దాటితే మాటిగేజ్ చేయాల్సి ఉంటుంది భూమి మాటికే చేయాలి మూడు పది లక్షలు కూడా ఇవ్వచ్చు యాభై లక్షలు కూడా ఇవ్వచ్చు బట్ అప్పుడు ఈ రేట్లు పనికిరావు మామూలు రెగ్యులర్ రేట్స్ అప్లై చేస్తాం మూడు లక్షల వరకు చాలా రైతులందరూ వాడుకోవడం బెటర్ ఎందుకంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది అన్ని రకాలు కలిసి వస్తాయి వాళ్ళకి అట్లా చిన్న సన్నకారు నైంటీ పర్సెంట్ రైతులు ఈ మూడు ఎకరాలు మూడు లక్షలు లోపే ఉంటారండి నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ కాదు ఓ ఫైవ్ పర్సెంటే ఆ మూడు లక్షల పైన తీసుకునే వాళ్ళు పెద్ద రైతులు వాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదండి రైతులకి ఎన్ని రకాలుగా లోన్స్ ఉన్నాయి అనేది కూడా చాలా చక్కగా వివరించారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను